ఇప్పుడు ఉందా అండి లేదమ్మా ఇంకో 2 గంటల తర్వాత ఉంది 2 గంటల తర్వాత అవును ఈ 2 గంటల్లో నేను అబ్బాయిగా మారిపోవాలి నీకు కూతురైనా కొడుకైనా నేనేకా ఇప్పుడు నేను నీకు కొడుకుగా మారిపోతానమ్మా అబ్బాయిగా మారిపోతాను అయిపోయిందా అదేంటి హీరోల కటింగ్ చేయమంటే కమేడియన్ చేసినట్టు చేసావు నీకు ఒకటి చెప్పనా జుట్టు ఒకటి హీరోలా ఉంటే చాలదు మొహం కూడా హీరోలా ఉండాలి అబ్బా అమ్మాయి వచ్చిందేంటి ఇదిగో నాకు కూడా అలా అబ్బాయిల క్రాఫ్ట్ చేయవా ఆ అబ్బాయిల క్రాఫ్ట్ చేయాలా క్రాఫ్ట్ అవుట్ చేస్తే చాలా గడ్డం కూడా చేయాలా మీ ఇంట్లో ఆడళ్ళు కూడా గడ్డం తీసుకుంటారా భలే అడిగావమ్మా ఎటకారాలు ఆడకుండా పని చేసుకో పైకి వస్తావు ఆ ఇదిగో ప్రతివాడు సలహా ఇచ్చేవాడు అబ్బాయిల క్రాఫ్ట్ చేస్తారా లేదా చేస్తా కానీ నీకు అబ్బాయిల క్రాఫ్టింగ్ ఎందుకు ఏదైనా దొంగతనం చేసొచ్చి ఎవ్వరు గుర్తుపట్టకుండా అబ్బాయిల వేషం మారుస్తున్నావా నేనేం అలాంటిదాన్ని కాదు మా అమ్మ కోసం నేను అబ్బాయిల క్రాఫ్ట్ చేయించుకుంటున్నా వెరీ గుడ్ క్రాఫ్ట్ చేయాలంటే డబ్బులు కావాలి ఉన్నాయా మరి ఏటి లేవా లేవు ఓహో ఊరికి నే కటింగ్ చేయించుకొని నాకు కటింగ్ చేద్దాం అనుకుంటున్నావా ఎల్లెల్లే ఎల్లి డబ్బులు తీసుకొని రా డబ్బులు ఎవరిస్తారు ఎవరిస్తారా అక్కడికి వెళ్ళి బాబు ధర్మం తల్లి ధర్మం అని అడుక్కో అందరూ ఇస్తారు నేను అలా అడుక్కోను అడుక్కోవడం తప్పని చెప్పింది మా అమ్మ ఆహా అడుక్కోవడం తప్పని చెప్పిన ఆ తల్లి డబ్బులు వందే క్రాఫ్ట్ చేయరని చెప్పలేదా గొప్ప తల్లి మరి ఏమైనా అంటే నన్ను మా అమ్మ గురించి మాత్రం మాట్లాడకు నీకు డబ్బులేక కావాలి కష్టపడి ఏదో ఒక పని చేసి డబ్బులు తెస్తా చాలా ఉంది చెప్పండి ఇగో ఈ పెట్టెలు ప్లాట్ఫామ్ తీసుకెళ్ళాలయా ఏ ప్లాట్ఫామ్ 1వ నెంబర్ 100 రూపాయలు ఇవ్వండి 100 రూపాయలా 50 ఇస్తా సగం పెట్టెలు తెస్తా అదేంటి సగం తేవడం ఏమిటయ్యా అడిగిన దాంట్లో సగం ఇస్తే సగం పనే చేస్తాం నువ్వు పని చేసే రకంలో లేవు నువ్వు మాత్రం డబ్బులు ఇచ్చే రకంలో ఉన్నావా ఎవరు ఈ పెట్టెలు నేను మోస్తాను ఆ 50 రూపాయలు నాకు ఇవ్వండి నువ్వా నువ్వేం మోస్తా మోయగలనండి నువ్వేమన్నా మగపిల్లడు అనుకుంటున్నావా బరువులు మేయడానికి నిజంగా మోయగలనండి కావాలంటే చూడండి ఈ పెట్టెలు ఏమున్నాయో తెలుసా నీకు పింగాణి పాత్రలు గాజు గ్లాసులు లాంతర్లు ఇంకా బోల్డైన సామాన్లు ఉన్నాయి నువ్వు గనక పడేసేవే అనుకో మొత్తం పగిలిపోయి నా కొంప కొల్లేరు అవుతుంది జాగ్రత్తగా తెస్తాను వద్దని చెప్తే అర్థం కావట్లేదు నీకు కూలీరా ఏంటి ఇవి 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళాలి 120 అవుద్ది 120 ఇందాక అతను 100 అడిగాడే ఇంకొకటి పిలవండి 150 అడుగుతాడు వద్దులే 120 ఇస్తాను పద 20 పోయే విన్నావుగా ఏమన్నారో నా కొడుకు వేస్ట్ ఫెలో అంటా
మేలిం బంగారం లాంటి నా కొడుకు వేస్ట్ ఫెలో అంట. నా కొడుకు వేస్ట్ ఫెలో కాదు, ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి కొడుకు పుట్టడు అని గర్వంగా చెప్పి వాళ్ల నోళ్లు మూయించాలనిపించింది. కానీ గొంతులో మాటని గొంతులోనే నొక్కేసి నోరు మూసుకున్నాను. ఎందుకో తెలుసా, నీ వల్ల, నీ తాగుడు వల్ల. అన్ని మంచి లక్షణాలున్న నీకు చంద్రుల్లో మచ్చల ఈ తాగుడు ఎలా దాపరించింది? ఆ తాగుడు ఉండబట్టే కదా వాళ్ళకంత చులకనైపోయాం. ఆ తాగుడు వల్లే కదా వాళ్ళు ఎన్ని మాటలన్నా నోరు మూసుకుని పడుంటున్నాం. నువ్వెంత మంచివాడు అనేది ఎవరు చూడర్రా, నువ్వెంత తాగుబోతు అనేదే చూస్తారు. ఈ ఒక్క లోపం నీలో లేకపోతే వాళ్ళన్ని మాటలు అనగలిగేవాళ్ళా? ఇన్ని అవమానాలు చేయగలిగేవాళ్ళా? ఇంతకాలం నీకొచ్చిన పేరు ప్రఖ్యాతులు, జరిగిన సన్మానాలు, సత్కారాలు చూసి నేను చాలా అదృష్టవంతురాల్ని, మీ నాన్నగారికి అదృష్టం లేదు వెళ్ళిపోయారు అనుకునేదాన్ని. కానీ నేను కాదురా, మీ నాన్నగారే అదృష్టవంతులు. ఇంట్లో జరిగే ఈ అవమానాలు చూడకుండా వెళ్ళిపోయారు. దురదృష్టవంతురాల్ని, ఇవన్నీ చూస్తూ బతికే ఉన్నాను. అమ్మా, అమ్మవి నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? అమ్మను కాబట్టి అర్థం చేసుకున్నాను రా, కానీ మనిషిని కాబట్టి తట్టుకోలేకపోతున్నాను. అమ్మా.